రేప్ మీరిద్దరూ లంచ్ బ్రేక్ లో నా ఆఫీస్ లో ఉండాలి సార్ సారీ సార్ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఇన్స్టాల్మెంట్ లో సార్ ఇంక మీదట ఏ పెళ్లికి వెళ్ళాం సార్ సార్ నా పెళ్లి కూడా డెఫినెట్ గా వెళ్ళాం సార్ నేను అసలు పెళ్లే చేసుకోను సార్ మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే ఈ లోకల్లో ఇద్దరు మూర్ఖుల సంఖ్య తగ్గుండేది క్లాస్ కి స్పీక్ తడేంటి పే అటెండ్ సార్ ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ 2.5 కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్ కొచ్చే మంత్లీ పెన్షన్ నికిల్ మీ సిట్యుయేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి పర్సంటేజ్ తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్ కి ఉండండి పాణి తో కలుసున్నారో నాశనం అయిపోతా ఏనన్నా సేవ్ చేసుకుంటారా ఓట్ సార్ దెన్ గెట్ లాఫ్ దీన్నే విభజించి పాలించడం అంటారు వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు నువ్వు ఏం భయపడకు భయపడి తీరాలి ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు మా నాన్నేమే మీ నాన్నలాగా డబ్బున్నాడు కాదు ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి రే ఎందుకు రా ఇలా భయపేసేస్తావు మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా ఆలస్యాలు ఆలస్యాలని నువ్వు కంటే వాడికి భజించి నా వాళ్ళ కాదు లే నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు లేదురా లిమిట్ లో ఉందాం అంటున్నాను మా ఫ్యామిలీ నన్నే నమ్ముకొని ఉంది మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది 50 సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు మా అమ్మ మంచి చీర కట్టుకుని 5 ఏళ్ళు అవుతుంది తెలుసా మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీర కట్టారంట తెలుసా మా ఫ్యామిలీ కష్టాలు మీకు కామెడీగా ఉంది కదా రే నిఖిల్ మనం చదువుకోవాలి పాస్ అవ్వాలి నిజమే అందుకని మార్క్స్ కోసమో మంచి జాబ్ కోసమో చదివి ప్రయోజనం లేదురా చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికే గెలుపు వెనకాల పరిగెత్తకు నీకు నచ్చిన వృత్తిని ఎంచుకో అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో సిన్సియర్ గా పనిచేస్తూ ఉండు గెలుపు ఆటోమేటిక్ గా నీ వెంట వస్తుందని స్వామీజీ చెప్పారు ఏ స్వామీజీ చెప్పాడు పాణ్యానంద స్వామీజీనా ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా రే రే నిఖిల్ రే రే నిఖిల్ టెన్షన్ పడకరా మనం తప్పకుండా పాస్ అవుతాం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇదిగో దీన్ని మళ్ళీ ఇందులోకి ఎక్కించు నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఇది ఎలా బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్ కి బలైపోయాడు శ్రీనివాస్ ని మేమంతా సైలెన్సర్ ని పిలిచేవాళ్ళం ఎందుకంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి జ్ఞాన శుద్ధి చూర్ణమని అదేదో తెగ తింటుండేవాడు అది తినేసి వాడేసే సైలెంట్ బాంబ్ స్మెల్ ఉందే అబ్బబ్బా దానికన్నా డ్రైనేజ్ కంపే బెటర్ నువ్వేసి నన్నంటావే సైలెన్సర్ రోజుకి 18 గంటలు చదువుతాడు సారీ బట్టి పడతాడు అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్ కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసింది 2 రూట్లు ఒకటి తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం 2 మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం సైలెన్సర్ కి బుద్ధి చెప్పడానికి నిఖిల్ ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు సంస్కరించడం అంటే ఏమిటి అర్థం తెలుసా చెప్పు అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను చెప్పు అయితే పట్టు ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్ కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్ వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీన్ బోస్ ని అడిగాడు శ్రీనివాస్ ఎస్ నీకు ఫోన్ బోస్ గారు ప్రింట్అవుట్ క్లియర్ గా తీయండి ఇప్పుడే వస్తా ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంపు కొడుతోంది బోస్ ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు అవునా
అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను. ఇది నువ్వు శ్రీనివాస్కి ఇచ్చేయి. హలో, టెల్ మీ. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ సార్, ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా? ఎస్ సార్, యు ఆర్ రైట్. నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని, నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్ఫోటకపు మూట? అదే మ్యాన్, బాంబ్. అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా? నో సార్, ఐ కాంట్. నటించక మ్యాన్. నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగదీసి మక్కలు ఎరగదంటే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి. సార్ నో సార్, ఇట్ విల్ పెయిన్ సార్. సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను, కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు. ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట? ఎవరు నువ్వు? బోస్, లైబ్రేరియన్, పర్మనెంట్ స్టాఫ్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం, కమిషనర్ తో మాట్లాడతారట. సార్ సార్ సార్. ఏంటమ్మా, నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయొచ్చు సార్. షట్ అప్ యు. ఓకే సార్. అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు. అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు కూడా నాకు తెలుసు. అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేటర్లు ఎక్స్పర్ట్ అంటగా, నీలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్క పడిపోయింది. నేను హోలా. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ది సిటీ. ఇది ఇప్పుడు సిబిఐ టేక్ అప్ చేసింది. వి విల్ బి దేర్ ఎనీ టైం. అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేశారు. మీ గురించి అడిగారని చెప్పానే గానీ పిలిచారని చెప్పానా? అడిగారన్నావా? మాన్యశ్రీ మంత్రివర్యులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు. గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో 7వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం. వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు. సార్, గుర్తు మాత్రమే వాడిది, మోటార్లన్నీ నావే. గడిచిన 32 ఏళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు. సంస్కరించడాన్ని బలాత్కరించడం నేను మార్చా. ఇంకా ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు. నాకు ఒక ఆశ్చర్యం, ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు? తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు. మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం. ఈరోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమే గినా ఎందు కాలిడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం. ఐఏసీ విద్యార్థులంత బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దాం. శ్రీనివాస్. ఈ గొప్పతనమంతా మన బలాత్కార భీముడు, ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుతుంది. బలాత్కార భీముడు విరూపాక్ష. రెండోసారి. Ha 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 ha
ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు రతిక్రీడే ఈయన ఊపిరి చూసా క్రీడ రతిక్రీడ అయింది రతిక్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు మీ వక్షాలను మా బలాత్కార భీముల వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహము లేదు మన అధ్యాపకులకు దినం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం దుర్వాసన ఎలా చూపించగలము ఎక్స్పర్ట్ చెప్తున్నాడు దుర్వాసన నాలుగు రకములు కర్మ కర్మ ఏమిటి దట్టం బట్టం భయం నాస్తి ప్రియాకారం అల్పఘోరం దుస్సాకారం మహాఘోరం నిశ్శబ్దం సంకేతం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ వాట్ రాంగ్ ఎడిట్ సార్ సారీ సార్ ఎనీథింగ్ రాంగ్ అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది ఈ రోజు నువ్వు పట్టే బట్టి 4 సంవత్సరాలే కాపాడుతుంది అది తర్వాత 40 సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే ఉంటుంది ప్రియాకారం అల్పఘోరం కవిత్వం ఏమంటారా యూ స్వైన్స్ ఎందుకన్నా నిధవం చేశారు నేను మీకు ఏమన్యాయం చేశాను రా ఏ సారీ శ్రీనివాస్ ఏది పర్సనల్ గా తీసుకోకు పర్సనల్ గానే తీసుకుంటాను రా ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం లైట్ తీసుకో దీన్ని కూడా సీరియస్ తీసుకుంటే ఎలా పట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గారు ఒక డెమో ఇచ్చాను ఏదన్నా బాగా అర్థం చేసుకుని చదవాలి సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా ప్రాణ సంకటం నవ్వుకోండిరా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను రా నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దారా 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వస్తావురా అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్ప నువ్వు గొప్పడు బెట్ కట్టరా బెట్రా నువ్వు నేను తెలుసుకుందాం భయం వేస్తాందిరా తమ్ముంటే రారా మగాడు అయితే రారా ఏం చేస్తున్నట్రా వీడు నీకు దమ్ముంటే 10 సంవత్సరాల తర్వాత